ఏడాది ఏప్రిల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది 170 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ 170 కోట్లు అన్నాడు ఆ రోజున ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు నోటీసులు చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు దీని మీద మేము సిఐడి కూడా దర్యాప్తు జరుగుతుంది ఇతను జైలుకు పంపిస్తాం ఐదు అని చెప్పారు ఎన్నాళ్ళు అయిందండి ఎన్నాళ్ళ నుంచి ఏం చేశాడండి సిఐడి వాళ్ళు కేసులు పెట్టారు ఇవన్నీ చేశారు ఏమవుతుంది నేను అంటాను వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీ టైం వచ్చినప్పుడు చెప్తారు వెంకటరెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అరిసి గద్దోలు పెట్టింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 ఎన్నికలు వచ్చేసరికి పెద్ద పెద్ద పుస్తకాలు వేశారు 6 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం అని నేను కూడా అనుకున్నాను ఎవరైనా జగన్మోహన్ రెడ్డి 100 కోట్లని అన్నారు చంద్రబాబు నాయుడు 6 కోట్లలో ఏదో కేసులు నమోదైన ఎన్నో కోట్లని వాళ్ళు సిబిఐ వాళ్ళు ఏదో చార్జ్షీట్లు వేశారు అవన్నీ ఒక 1000 కోట్లు ఏదో ఉంది అది వీళ్ళు 6 లక్షల కోట్లు ఎంత తింటాడా జగన్ చంద్రబాబు నాయుడు ఈ మొత్తం రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి వస్తే వెలుగు తీసేస్తాడు ప్రజల ధనాన్ని మొత్తం కాపాడబోతున్నాడు మన మెస్ అయ్య జగన్మోహన్ రెడ్డి రాబోతున్నాడు అనుకున్నాను వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచాడు 4.5 ఏళ్ళు అయింది మీ 6 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఏం చేశారు ఏం తొవ్వారు ఏం తీశారు ఏం చేశారు అదేమయ్యా అంటే కేసులు పెట్టాము మేము ఏదో కోర్టులకు పోయారు అది చేశారు ఏ కోర్టుకు పోతే మీరు ఆధారాలు ఎక్కడ పిచ్చి పిచ్చి కేసులన్నీ పెడితే మీరు దర్యాప్తు ముందుకెలా వెళ్ళింది మీరు ఆధారాలు చూపించడానికి కోర్టు అడిగితే కనీసమైనటువంటి ఆ సిఐడి వాళ్ళు కనీసమైనటువంటి ఆధారాలు చూపించక ఆ కేసులు ముందుకు పోనటువంటి పరిస్థితి ఉండే 4.5 సంవత్సరాల తరపు అందరు ప్రశ్నార్థం పెట్టి ఆ పేరు నాని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదిగో చంద్రబాబు నాయుడు జైల్లోకి పంపిస్తారు ఇదిగో నారా లోకేష్ జైల్లోకి పంపిస్తారు అని ఎప్పుడు జైల్లోకి పంపిస్తారు మీరు అయిపోయింది మీరు ఇంటికి పోయే టైం అయిపోయా ఓట్లేస్తే కదా మీరు గెలిచేది మీరు గెలుస్తారు వాడతారు గ్యారంటీ లేదు రేపు పొద్దున గెలిచినా మరి ఇంకొక 5 ఏళ్ళు వచ్చినా కానీ మీకు ఇదే పరిస్థితి ఇప్పుడు 9.5 ఏళ్ళు అయింది మీరు ఏం చేశారన్నా నేను అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు నిజంగా అవినీతి పరుడైతే జైలుకు పోవాలని కోరుకున్నటువంటి వాళ్ళు మొట్టమొదటి వాడు నేనే నారా లోకేష్ అవినీతి పరుడైతే జైలుకు పోవాలని కోరుకునేటువంటి వాళ్ళు నేను ఎందుకు అని అంటే వాళ్ళు ప్రజాధనం తినారనేటువంటి ఆరోపణ కదా అలాంటి ప్రజాధనం తినటాన్ని ఖచ్చితంగా నేను అపోజ్ చేస్తాను ఈ రాష్ట్ర పౌరుడిగా అది చంద్రబాబు నాయుడు కావచ్చు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు రేపొద్దున అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా సరే అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాధనాన్ని దోచుకునేటువంటి వాళ్ళ మీద ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత అందరం మీద ఉంటుంది మీరు ఏం చేయలేకపోయినటువంటి మీరు ఈ రోజున మాట్లాడేటువంటి అక్కుహారత కేవలం రాజకీయ పరమైనటువంటి ప్రకటనలకి రాజకీయ పరమైనటువంటి విమర్శలకి ఈ రోజున ఒక చేతకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్హత లేదని చెప్తున్నాను రైట్ ఇప్పుడు చెప్పండి వెంకటరెడ్డి గారు రాయ్ గారు ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులకు సంబంధించి ఆయన వివరణ ఇచ్చాడు అన్నాడు ఏం వివరణ ఇచ్చాడండి నాకు మనోజ్ పాదసానికి సంబంధం లేదు వాడెవడో నాకు తెలియదు ఆ పిఏ శ్రీనివాస్ మెంటల్ ఎక్కి ఏది పెడితే స్టేట్మెంట్లు ఇచ్చాడు పిఏ శ్రీనివాస్ నేను ఎప్పుడో పని నుంచి తీసేశాను నాకు పిఏ శ్రీనివాస్ కి నాకు సంబంధం లేదు ఇది ఏమని ఇచ్చాడు కృష్ణ అనిల్ గారు నాకు అర్థం కాలా క్లియర్ గా ఐటీ శాఖ ఇచ్చిన దానికి వాళ్ళు క్లియర్ గా ఎస్ వాళ్ళు అడిగారు మీకు ఎందుకు బోగస్ కంపెనీలు అని తెలిసినా మీరు ఎందుకు దాన్ని మళ్లించారని అంటే వివరం చెప్పారు ఎంత శాంతిప్రసాద్ గారు చెప్పినట్టు ఇస్తారు మాకు మేము పార్టీ ఫండ్ గా ఇస్తామంటే వద్దన్నాడు నా పర్సనల్ గానే కావాలన్నాడు అని చెప్పి క్లియర్ గా చెప్పారు సార్ మేము తప్పలేదు తప్పక మేము ఇచ్చామని చెప్పి ఎవరైతే ఆ షాపూర్జీ బలంజీ కానీ మనోజ్ వాసుదేవన్ పాఠశాల చెప్పింది సో ఇవన్నీ మీకు ఎవిడెన్స్ కనపడుతుంటే ఈ ఎవిడెన్స్ ఏం లేదు.